Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల హామీతో పెళ్లికి లింక్. చివరికి ఆ బ్రహ్మచారి సర్పంచ్ ఏం చేశాడో తెలుసా? ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇచ్చిన హామీలను నాయకులు మర్చిపోవడం పరిపాటి. కొందరు మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు నిద్రపోరు. వాటి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ఇటువంటి కోవకు చెందిన యువ సర్పంచ్ కూడా తన గ్రామానికి రోడ్డు వేయించాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేసి అలాగే ఉండిపోయాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి రహదారి పూర్తయ్యాకే పెళ్లి చేసుకుని శభాష్ అనిపించుకున్నారు. అతడే విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జంగళూరుకు చెందిన యువ సర్పంచ్ లాలం నాగేశ్వరరావు. తన గ్రామానికి సరైన రహదారి లేక ఆటోలు కూడా తిరగలేని పరిస్థితి. గ్రామంలో పండిన పంటలు తరలించాలన్నా, అనారోగ్యానికి గురైన వ్యక్తులు ఆసుపత్రికి వెళ్లాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రహదారి వేయాలని ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆ కోరిక నెరవేరలేదు. ఈ నేపథ్యంలో 2013 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిన లాలం నాగేశ్వరరావు రోడ్డు నిర్మిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రోడ్డు పూర్తి చేసే వరకు తాను పెళ్లి కూడా చేసుకునని శపథం చేశారు. ఆయన హామీ పనిచేసిందో లేదా అతడి తీరు నచ్చిందేమో గాని ఎన్నికల్లో నాగేశ్వరరావు విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు. తాను ఇచ్చిన హామీ నెరవేర్చడానికి అప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. సమస్యను నాటి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లేగా ఆయన సానుకూలంగా స్పందించారు. గ్రామానికి రహదారి నిర్మాణం కోసం 85 లక్షలు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తి చేయించారు. అలా నాగేశ్వరరావు ఇచ్చిన హామీ నెరవేరింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఆయన కూడా పెళ్లి చేసుకున్నారు.